కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారిది, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల వారిది, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల వారిది కుంభరాశి. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8, అనుకూల సంఖ్యలు 4, 5, 9. రాశ్యాధిపతి శని కావడం వలన వీరు ఇంద్రనీలాన్ని ధరించవచ్చు. ఇక ధనిష్ట నక్షత్ర జాతకులకు పగడము, శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారు గోమేధికము, పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు కనకపుష్యరాగం ధరించడము శ్రేయస్కరము. జూన్ 19, 2014 వరకు పంచమస్థానంలో గురువు ఉండడం మంచి లాభదాయకమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆ తదుపరి 6వ రాశి అయినటువంటి కర్కాటక రాశిని సంచరించడం వలన గురువు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. గురువు శని నవంబర్ 2, 2014 వరకు భాగ్యస్థానమైనటువంటి తులారాశి యందు సత్ఫలితాలను అందిస్తూ ఉంటే, తదుపరి రాజ్యస్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు సంచరించడం వలన మిశ్రమైనటువంటి ఫలితాలు మీకు అందిస్తూ ఉన్నాడు. రాహువు జూలై 12, 2014 వరకు భాగ్యస్థానమైనటువంటి తులారాశి యందు, అనంతరము అష్టమరాశి అయినటువంటి కన్యారాశి యందు సంచరించడం వలన అష్టమస్థాన ఫలితాలు దుష్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు రాహు ద్వారా ఉంటాయి. కేతువు జూలై 12, 2014 వరకు తృతీయ స్థానమైనటువంటి మేషరాశి యందు, అనంతరము ద్వితీయ స్థానమైనటువంటి మీనరాశి యందు సంచరించడం వలన జూలై 12 తర్వాత ఈ కేతు గ్రహ సంబంధితమైనటువంటి సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సర ఫలితాలు కనుక మనం విశ్లేషిస్తే, కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అధికంగా శుభకాలం అని చెప్పుకోవచ్చు. జీవన ఆశయాలు ఈ సంవత్సరంలో మీరు నెరవేర్చుకుంటారు. నూతన జీవనదారుల ప్రయత్నాలు విజయవంతంగా పొందగలుగుతారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతంగా మీరు పొందగలుగుతారు. వ్యాపార వ్యవహారాదులలో ఆశించినటువంటి నూతన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం ధన ఆదాయం అధికంగానే గోచరిస్తూ ఉంది. ధన వృద్ధి, ధన సమస్యలు అధికంగానే తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు విజయవంతంగా ముగుస్తాయి. వివాహ జీవనంలో సమస్యలు ఈ సంవత్సరం మధ్యకాలంలో తొలగిపోతాయి. దూరప్రాంత విద్యా విషయాలలో మంచి లాభదాయకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన ఆలోచనలన్నీ కూడా కార్యరూపం ఈ సంవత్సరం దాలుస్తుంది. గృహ సంబంధమైనటువంటి లాభాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. గత కాలంలో దూరమైనటువంటి బంధుత్వాలను తిరిగి మీరు ఈ సంవత్సరంలో పొందగలుగుతారు. జీవనదారులలో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారిది. భరిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారిది. కృతిక నక్షత్రం 1వ పారం వారిది. మేషరాశి అవుతుంది.